फाउंडेशन फाउंडर श्री गंपा नागेश्वर राव सार की ट्रैनर्स को मेंटर्स को ई रोज क्लास चेप्पिनटुवंटि वेंकट श्रीराम सार की अलागे ना तोटी सभ्युल की अंदर की ना हृदयपूर्वकमैनटुवंटि नमस्कारालु। ना पेरु कुमारस्वामी गुल्लिपल्ली। ఈ రోజు సార్ చెప్పినటువంటి క్లాసులు ఎంతో క్లాసులు నాకు చాలా బాగా నచ్చింది। అందులో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్। మీరు చెప్పినటువంటి ఈ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగం, ముఖ్యంగా నా జీవితంలోనే చాలా ఉపయోగం అని నేను చెప్పగలుగుతున్నాను సార్। ఎందుకంటే ఈ రోజు క్లాసులో చాలా డౌట్స్ నేను అడిగాను, అవన్నీ కూడా నా వ్యక్తిగతానికి సంబంధించినవే సార్। అవన్నీ వాటన్నిటికీ కూడా మీరు చక్కగా సమాధానం చెప్పారు, అవన్నీ నా జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి సార్। అసలు స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అని మీరు చెప్పడం విషయం ఏంటంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి రీచ్ కానప్పుడు మనం స్ట్రెస్కి గురవుతామని చెప్పి మీరు చెప్పారు, సో థ్యాంక్ యూ సార్। అదే విధంగా స్ట్రెస్ అంటే ఫుల్ ఫామ్ చెప్పారు, సీరియస్ అని, టీ ఫర్ థాట్లెస్ అని, అలాగే నెగిటివ్గా దానికి వైబ్రేషన్ దాని ఫుల్ ఫామ్ చెప్పారు। తరువాత కాన్ఫ్లిక్ట్కి అసలు సంఘర్షణ అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇందులోటువంటి పాజిటివ్ కాన్ఫ్లిక్ట్ అని నెగిటివ్ కాన్ఫ్లిక్ట్ అని, పాజిటివ్గా వచ్చేటువంటి సంఘర్షణ వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది మీరు। దానివల్ల ఏంటంటే మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది, మనకి మనం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత మనకి అవేర్నెస్ వస్తుందని చెప్పి మీరు చెప్పారు సార్। అదే నెగిటివ్ కాన్ఫ్లిక్ట్ వలన మనకి హెడేక్, బీపీ, షుగరు, అలాగే చాలా పనికి రానటువంటి వ్యాధులు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు చెప్పారు సార్, చాలా థ్యాంక్స్ సార్। అదేవిధంగా దాని నుంచి బయటపడడానికి ఒక కొన్ని టెక్నిక్ చెప్పారు, అదేంటంటే యాక్సెప్టెన్సీ। మనం ఏ జరిగినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మనం చాలా వరకు ఆ సంఘర్షణ నుంచి ఆ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పారు। దానికి ఉదాహరణగా మీరు ఆఫీస్కి మంచి డ్రెస్తో బయలుదేరుతారు, అప్పుడు మీ భార్య వచ్చి మరి గ్లాస్ని మంచినీళ్ళు ఇస్తే పొరపాటున ఆ గ్లాస్ మీ షర్ట్పై ఒలిగింది, అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా సీరియస్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సరేలే నా భార్యే కదా అని అనుకున్నట్లయితే చాలా చక్కగా మీరు ఆఫీస్లో వెళ్ళి పనిచేయగలుగుతారు, ఆమె ఇంటి దగ్గర పిల్లల్ని చక్కగా చూసుకుంటారనే విషయం తమరు చెప్పారు సార్। అదేవిధంగా దానికి ఒక ఈక్వేషన్ కూడా చెప్పారు, ఏంటంటే సంథింగ్ హ్యాపెన్స్ ప్లస్ నాట్ యాక్సెప్ట్ ఈక్వల్ టు నెగిటివ్ అని, సంథింగ్ హ్యాపెన్స్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ పాజిటివ్ అని చెప్పి చెప్పారు। ఈ రెండు కూడా చాలా మంచి విషయాలు సార్। అలాగే నాటు అని, నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్స్ అని, అంటే ఈ డాక్టర్స్, నర్సులు, అలాగే బ్యాంకులో ఉన్నటువంటి క్యాషియర్స్ వీళ్ళంతా సర్వీస్ ఓరియంటెడ్గా మాత్రమే పనిచేస్తారు, కానీ వాళ్ళు ఏవి ఎమోషన్స్, ఏవి ఎక్కువ ఎఫెక్షన్స్ ఇవేవి పెట్టుకోరనే విషయాన్ని కూడా మీరు తెలియపరిచారు, చాలా థ్యాంక్ యూ సార్। అలాగే ఈ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ అవ్వడానికి కావలసినటువంటి టిప్స్ చెప్పారు సార్, అవేంటంటే యోగా అని, ప్రాణాయామని, అదేవిధంగా మంచి ఫ్రెండ్షిప్ అని, టైం మేనేజ్మెంట్ అని, ఇలాంటి చాలా టిప్స్ చెప్పారు। ఇవన్నీ కూడా మా జీవితంలో చాలా ఉపయోగపడతాయి సార్। మళ్ళీ చివరిగా స్ట్రెస్ ఫస్ట్ నెగిటివ్ వర్డ్స్తో ఎలాగైతే ఫుల్ ఫామ్ చెప్పారో, ఇప్పుడు స్ట్రెస్ అనగానే స్మైల్ అని, థాట్ఫుల్ అని, రూట్ కేస్ అని చెప్పి ఇలా పాజిటివ్గా వాటి ఫుల్ ఫామ్స్ చెప్పారు సార్।
ఇవన్నీ కూడా మా జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయని ఇంత మంచి మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ఇంకొకసారి నమస్కారం తెలియపరుచుకుంటూ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి।